హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇవాళ ఆపరేషన్ నేత్ర సెషన్లో మనం లాస్ట్ వీక్ ఇష్యూస్ డిస్కస్ చేయలేకపోయాం, గుర్తుంది కదా? లాస్ట్ వీక్ మనకి వాయిస్ సరిగా రాకపోవడం వల్ల లాస్ట్ వీక్ ఇష్యూస్ని మనం చూడలేకపోయాము. మరి లాస్ట్ వీక్ ఇష్యూస్ని, ఈ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ ఇష్యూస్ని ఇవాళ కవర్ చేద్దామండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి లాస్ట్ వీక్కి సంబంధించిన టాపిక్స్. ఒక నిమిషం నేను చూస్తాను. రైట్, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నవి లాస్ట్ వీక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అండి. సో ఈ వీక్కి సంబంధించి ఏమేమి ఉన్నాయన్నది మనం చూద్దాం. ఇవైతే లాస్ట్ వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఇవాళకి ఈ వీక్కి సంబంధించిన 8 టాపిక్స్, లాస్ట్ వీక్కి సంబంధించిన 9 టాపిక్స్, ఈ వీక్స్కి సంబంధించిన 8 ఏరియాస్ని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. రైట్, ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. మరి లాస్ట్ వీక్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి మన ప్లాట్ఫామ్ గురించి చూద్దాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్ఫామ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారు. సో ఒక కోర్స్కి ఎన్రోల్ అయినా సరే మిగిలినటువంటి వాళ్ళందరి కోర్సెస్ మనం చూసుకోవచ్చు. మరి అన్అకాడమీకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఇవి మీరు చూసుకోవచ్చు అండి. స్పెషల్ క్లాసెస్ లేదా స్పెషల్ సెషన్స్ అన్నవి ఫ్రీ సెషన్స్ ఉంటాయి. అవి హిస్టరీకి సంబంధించి ఇలాగా చాలా సబ్జెక్ట్స్కి సంబంధించిన సెషన్స్ని మనం చేస్తున్నాము. ఒకసారి ఆ స్పెషల్ క్లాసెస్ ఇదిగోండి, 10 ఏరియాస్ మీద మనం స్పెషల్ సెషన్స్ని రికార్డ్ చేస్తున్నాం. అవి వీలైతే మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు హై ఈల్డింగ్ ఏరియాస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, రేపు నవంబర్లో జరగబోయేటటువంటి గ్రూప్ 1 కోసం స్పెసిఫిక్గా హై ఈల్డింగ్ ఏరియాస్ అన్నటువంటి ఒక ప్లస్ కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. దాని ఫీచర్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి మన కోర్సే కాదు, ఏ కోర్స్ ఎన్రోల్ అవ్వాలన్నా డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ అనేటటువంటిది లభిస్తుంది. అదొకసారి వీలైతే చూసుకోవచ్చు. రైట్, దానికి సంబంధించి అసలు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి, స్టెప్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఆ స్టెప్స్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది మరి మన ప్లాట్ఫామ్ గురించి ఇక్కడ ఉన్నవి మన టాపిక్స్ అండి. సో ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్దాం. నోబెల్ ప్రైజెస్, ఎస్పెషల్లీ ఎస్ఎన్టీ రిలేటెడ్గా ఏమేమి నోబెల్ ప్రైజెస్ ఉన్నాయో చూద్దాం. స్మార్ట్ సిస్టమ్, శౌర్య మిజైల్ సిస్టమ్, ఎక్సర్సైజ్ బొంగో సాగర్, అది ఏ దేశాల మధ్య జరిగింది ఏంటి, డెఫీ హెల్మెన్ కీ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్, సో అది ఏంటి, డిఫెన్స్ ఆఫ్సెట్ అన్నారు అసలు అది అంటే ఏంటో, గుడ్ సమారిటన్ రూల్స్ రీసెంట్గా ప్రపోజ్ చేయడం జరిగింది అసలు ఈ రూల్స్ ఏంటో, జాంబీ ఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, జాంబీ ఫైర్స్ అంటున్నాం. జాంబీ ఫైర్స్ అంటే ఏంటి, క్లైమేట్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి ఒక రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏంటి ఇక్కడ చూద్దాం. దాంతోపాటు ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్, సో అసలు అంటే ఏంటి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, యాంటీ మిజైల్, యాంటీ రేడియేషన్ మిజైల్స్, మొజాయిక్ అనే ఎక్స్పెడిషన్, సీడాక్ అనేది సూపర్ కంప్యూటింగ్కి సంబంధించి ఒక ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది, అదంటే ఏంటో చూద్దాం. సురక్ష కవచ్ ఎక్సర్సైజ్, సురక్ష కవచ్ అన్నారు, అది ఏంటి, ఏ పర్పస్ కోసం అన్న చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అక్టోబర్ 13th మనము చూసాము, సో అదేంటో చూద్దాం. రాయ్ చౌదరి ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోబెల్ ప్రైజెస్తో కనెక్టివిటీ ఉన్నటువంటి టాపిక్ అది. రే చౌదరి ఈక్వేషన్ అంటారు. సో ఈ రే చౌదరి ఈక్వేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించినవి ఏంటి అన్నది చూద్దాము. రైట్, ఫస్ట్ నోబెల్ ప్రైజెస్కి, యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ మనకు అయిపోయి ఉండాల్సిన సెషన్, వాయిస్ ఇష్యూస్ ఇవి ఉండడం వల్ల మనం కంప్లీట్ చేయలేకపోయామండి. సో అందుకని మీకు ఇవన్నీ మనకు తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది, బట్ కొద్దిగా చూడండి. సో నోబెల్ మెడిసిన్కి సంబంధించి హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎప్పుడో ఇదిగోండి 1982. సో దాన్ని డిస్కవర్ చేయడం, దానికి సంబంధించినటువంటి టెస్ట్లని వీటిని తయారు చేసినందుకు గాను ముగ్గురికి ఈ సంవత్సరం ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి అనేది లభించింది. ఇక్కడ బాగా గమనించాలండి, హెపటైటిస్ సి పచ్చకామెర్లను కూడా మనం పిలుస్తూ ఉంటాం. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలా మూడుంటే, హెపటైటిస్ సి అంత ప్రమాదకారి కాదు, బి అండ్ సి చాలా ప్రమాదం. హెపటైటిస్ ఏ వచ్చేటప్పటికి ఫుడ్, ఆహార పదార్థాలు, సో వాటి నుంచి కంటామినేట్ అయ్యి ఉంటే ఏదైనా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు, వాటర్, వీటి నుంచి హెపటైటిస్ ఏ వైరస్ వస్తే
బి అండ్ సి వచ్చేటప్పటికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే బ్లడ్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఎక్కించడం ద్వారా, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా మనకి పర్టికులర్ హెపటైటిస్ బి అండ్ సి అనేది మనకు వస్తుందన్నమాట. ఇవి రెండు ప్రాణాంతకం. ఇవి వస్తే లివర్ క్యాన్సర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే హెపటైటిస్ బి ఉంది అని ముందుగానే తెలుసు, హెపటైటిస్ ఏ ఉందని తెలుసు, ఏ ఎలాగూ ప్రమాదకారి కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. హెపటైటిస్ బికి సంబంధించి, హెపటైటిస్ బి దానికి సంబంధించి వ్యాక్సిన్ టీకా ఆల్రెడీ అవైలబుల్గా ఉందన్నమాట. అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకున్నా సరే కొంతమందికి ఈ వ్యాధితో జబ్బు బారిన పడుతున్నారు. అర్థం కాలేదు ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అన్నప్పుడు హెపటైటిస్ సి అనేటి ఇంకొక వైరస్ కూడా ఉంది అని కనుగొనడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల మంది హెల్త్ని లైఫ్ని సేవ్ చేయడం జరిగింది. అందుకు గాను వీళ్ళకి ఇది ఇచ్చారనమాట. ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏంటి, హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్కి వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. వ్యాక్సిన్ అయితే అవైలబుల్గా లేదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. రైట్, ఎస్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ నేత్ర సెషన్లో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ వీక్ మరియు ఈ వీక్కి సంబంధించిన రెండు వీక్స్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం. అది మెడిసిన్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సో అసలు ఏంటి, ఇంతకుముందు యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు, ఎంతమంది విమెన్కి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చాయి, ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా కావాలి అనుకుంటే ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. బట్ అది అడగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి వీళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ డిస్కవరీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల మనకేమి ఒరిగింది అంటే హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు కానీ ఏముంది, యాంటీవైరల్స్ ఉన్నాయి. యాంటీవైరల్స్ అంటే ఏంటి, డ్రగ్స్. సో ట్రీట్ చేయడానికి యాంటీవైరల్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సరే, హెపటైటిస్ అంటే ఏంటి, హెపటైటిస్ సి అంటే ఏంటి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెపటైటిస్ వైరస్ ద్వారా వస్తుంది. 71 మిలియన్ పీపుల్కి హెపటైటిస్ సితో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేనప్పటికీ యాంటీవైరల్ డ్రగ్స్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి, దేనికి, హెపటైటిస్ సికి సంబంధించి. నెక్స్ట్ హెపటైటిస్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఇండియాలో ఏ విధమైన సిచ్యువేషన్, ఇది జస్ట్ ఫ్యాక్చువల్గా ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అంటే ఓవరాల్గా ఏంటి హెపటైటిస్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీతో షేర్ చేస్తాను, అదొకసారి మీరు చదువుకోవచ్చు. సో అది నోబెల్ మెడిసిన్. నెక్స్ట్ నోబెల్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మనం ఎస్ఎన్టీలో చాలా చదువుకుంటాము, గ్రూప్ వన్లో ఇయర్ కంపల్సరీగా దీనికి సంబంధించి క్వశ్చన్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేంటి, క్రిస్పర్ క్యాజ్నైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిస్పర్ క్యాజ్నైన్ అనేటటువంటి టూల్, డిఎన్ఏ ఎడిటింగ్ ఆర్ జీన్ ఎడిటింగ్ టూల్ని తయారు చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ మరి నోబెల్ కెమిస్ట్రీ అనేటటువంటి లభించడం జరిగిందండి. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ లభించడం జరిగింది. రైట్, సో మరి నోబెల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఉంది. ఇయర్కి సంబంధించి అసలు ఈ జీన్ ఎడిటింగ్ టూల్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అన్నవి నోబెల్ కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మరి ఇంతకీ క్రిస్పర్ క్యాజ్ నైన్ గురించి 5 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, లేదా 10 మార్క్స్కే క్వశ్చన్ అడగచ్చు. ఎక్కడ, మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కూడా దీని నుంచి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. సో క్రిస్పర్ క్యాజ్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా అండి, క్యాజ్ నైన్ అనేది ప్రోటీన్. ఆ ప్రోటీన్ అనేది డిఎన్ఏలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటన్నిటిని లూజ్ చేస్తుంది. క్రిస్పర్ అనేటటువంటిది ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఎగ్జాక్ట్గా కట్ చేస్తారు. క్యాజ్ నైన్ అనే ప్రోటీన్ దాన్ని విడదీస్తుంది. ఈ విధంగా క్రిస్పర్ క్యాజ్ నైన్ టూల్ అనేది మనకి పనిచేస్తుంది. అయితే జీన్ ఎడిటింగ్ మంచిదే, ఏదైనా ఫాల్టీ జీన్ ఉంది, జెనెటిక్గా డిసీజెస్ వచ్చాయి, మరి ఆ ఫాల్టీ జీన్ని వీటిని వాటికి సంబంధించి మరి చర్యలు తీసుకోవాలి, వాటికి ట్రీట్మెంట్ ఉండదు జెనెటిక్, అందుకోసం అని చెప్పి జీన్నే ఆల్టర్ చేస్తే. సో జెనెటిక్ ఎడిటింగ్, జీన్ ఎడిటింగ్ ఆల్టరేషన్ వీటి కోసం మరి క్రిస్పర్ క్యాజ్ నైన్ టూల్ ఇంపార్టెంట్. కానీ దీన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీస్ట్, ఒక హ్యూజ్ యానిమల్ని క్రియేట్ చేయడం, లేదా ఒక చిన్న వైరస్ని క్రియేట్ చేసి చాలా డెడ్లీ వైరస్ని క్రియేట్ చేసి వదిలేయచ్చు. సో అలాగ మనకి ఒక బయో వెపన్ని తయారు చేయొచ్చు క్రిస్పర్ క్యాజ్ నైన్ టూల్ను ఉపయోగించి. నెగిటివ్ ఏంటి అంటే బయో వెపన్ని తయారు చేయొచ్చు, అది బయో టెర్రరిజంకి కూడా దారితీయచ్చు. ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అగ్రికల్చర్లో ఉన్నాయి, హెల్త్లో ఉన్నాయి, ఫార్మాలో ఉన్నాయి, ఇండస్ట్రీలో ఉన్నాయి, ఎస్ అన్నిట్లోనూ జెనెటిక్ మాడిఫికేషన్కి టూల్ వాడచ్చు.
కానీ నెగటివ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి బయో వెపన్గా కూడా ఈ టూల్ను ఉపయోగించి మనం కొన్నిటిని తయారు చేయొచ్చు. సో ఆ కంటెక్స్ట్లో దీన్ని ఎథికల్ యూజ్కే వాడాలి. 2018లో చైనాకు సంబంధించిన సైంటిస్ట్ ఏం చేశారు ఏంటన్నది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అతను ఎంబ్రియో లెవెల్లోనే జీన్ ఎడిటింగ్ చేయడానికి తయారు చేశారు. అక్కడ చాలామంది క్రిటిసైజ్ చేయడంతో ఆ స్టడీ అక్కడికి ఆగిపోయింది. బట్ మిస్యూజ్ చేసుకునే అవకాశం అయితే ఈ టూల్ ద్వారా ఉంది. నెక్స్ట్ ఇదిగోండి, ఈ విధంగా గైడ్ ఆర్ఎన్ఏ ఒకటి ఉంటుంది, క్యాజనైన్ ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ దీనికి అటాచ్ అవ్వగానే సో ఎక్కడైతే స్ప్లిట్ అవ్వాలో స్ప్లిట్ అవుతుంది, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, కొత్త జీన్ని ఇన్సర్ట్ చేయాలి అంటే చేయొచ్చు. ఈ విధంగా మనకి క్రిస్పర్ క్యాజనైన్ టూల్ను ఉపయోగించి జీన్స్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా రీఅరేంజ్ చేసుకోవచ్చు. జీన్స్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు ఈ టూల్ను ఉపయోగించుకొని. నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఎవరికి మరి నోబెల్ బహుమతి లభించడం జరిగింది? రోజర్ పెన్రోజ్. ఇక్కడ కనిపిస్తున్నారు రోజర్ పెన్రోజ్, రెయిన్హర్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్. సో వీళ్ళకి నోబెల్ ఫిజిక్స్ లభించడం జరిగింది. రోజర్ పెన్రోజ్కి వచ్చేటప్పటికి ఒక మ్యాథమెటికల్ మెథడ్ని డెవలప్ చేశారనమాట, అసలు బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని నిరూపించేందుకు గాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, సో రిలేటివ్ మోషన్, రిలేటివిటీ థియరీని ఉపయోగించి బ్లాక్ హోల్స్ ఫార్మేషన్ ఉంది అంటే ఈ రిలేటివ్గా చేంజ్ అవ్వాలి, కానీ బ్లాక్ హోల్ ఉండడం వల్ల ఇదిగో ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టుగా. సో బ్లాక్ హోల్స్ని ప్రూవ్ చేయడానికి ఆయన ఒక మ్యాథమెటికల్ మోడల్ని డెవలప్ చేయడంతో రోజర్ పెన్రోజ్, సో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. మరి మిగిలిన వీళ్ళిద్దరూ ఏం చేశారు? సాజిటేరియస్ అంటున్నాము, సాజిటేరియస్ ఏ అనేటటువంటిది, అంటే మనం ఉన్నటువంటి పాలపుంత గెలాక్సీ. సో ఈ గెలాక్సీలో మిడ్ రీజన్లో ఉండేటటువంటి ఒక హ్యూజ్ బ్లాక్ హోల్, దాని మీద వీళ్ళు స్టడీ చేపట్టారు. మన మిల్కీ వే, పాలపుంత అనేటటువంటి గెలాక్సీ, ఇదంతా కూడా ఒక హ్యూజ్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుంది. సో దాని మీద స్టడీస్ చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ నోబెల్ ఫిజిక్స్ అనేటటువంటిది లభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ హోల్స్ వీటికి సంబంధించిన స్టడీ అన్నమాట. నెక్స్ట్, సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇది ఉంది చూసుకోవచ్చు. సో యంగెస్ట్ ఎవరికి? డబుల్ ఎవరికి వచ్చింది? సో మేరీ క్యూరీకి. మరి ఇవిడికి ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను రెండింటిలోనూ నోబెల్ బహుమతి వచ్చిందనమాట. మేరీ క్యూరీ మనం స్కూల్లో కూడా చాలా టెక్స్ట్ బుక్స్లో చదువుకొని ఉంటాం ఈవిడ గురించి, రైట్? ఒకసారి అది చూసుకోండి. సార్ అది నోబెల్ బహుమతులు ఎస్ఎన్టీ రిలేటెడ్గా. అవి కాకుండా మనకి పీస్, లిటరేచర్, ఎకానమీ వీటిలో కూడా ఉన్నాయండి. అవి మనం చూడట్లేదు ఎందుకంటే అవి మనకి ఎస్ఎన్టీ రిలేటెడ్ కాదు కాబట్టి, రైట్? ఆ మూడు మనకి ఎస్ఎన్టీ రిలేటెడ్ కాబట్టి అవి చదివాం. నెక్స్ట్ స్మార్ట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది సింపుల్గా చెప్పాలంటే మనకి సబ్మెరీన్స్ అంటారు. సబ్మెరీన్స్ అంటే ఏంటండి? జలంతర్గామి. సబ్మెరీన్స్ నుంచి ఇంకొక సబ్మెరీన్ని టార్గెట్ చేయాలంటే అది మనకి కొద్దిగా దగ్గరలో ఉండాలి, రైట్? సో మనకి దగ్గరగా ఉండాలి. అయితే మనకి ఈ సబ్మెరీన్ దగ్గరగా ఉండడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. ఎక్కడో ఉన్నదాన్ని కూడా డిటెక్ట్ చేసి దాన్ని టార్గెట్ చేయాలి అనుకున్నాం. అప్పుడేం చేయొచ్చు? ఒక మిజైల్ ద్వారా, సో ఈ టార్పెడో అంటారు, సబ్మెరీన్ నుంచి రిలీజ్ చేసేటటువంటి ఆ పర్టికులర్ బాంబ్ అనేది టార్పెడోస్ నుంచి రిలీజ్ చేస్తారు. టార్పెడో ఇలా వెళ్ళలేదు కాబట్టి ఒక మిజైల్ ద్వారా ఈ టార్పెడోని పైకి తీసుకెళ్ళి, గాల్లోకి తీసుకెళ్ళి, ఆ మిజైల్ ఈ టార్పెడోను వదిలేస్తుంది. అప్పుడు ఆ టార్పెడో వెళ్ళి మళ్ళీ సబ్మెరీన్ని హిట్ చేస్తుంది. అలాంటి సిస్టమ్నే స్మార్ట్ సిస్టమ్ అంటారు. అందుకే దీన్ని యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్, సబ్మెరీన్స్ని ఎదుర్కోవడానికి ఉండేటటువంటి వార్ఫేర్లో స్మార్ట్ అనేటటువంటి సిస్టమ్ని మనం వాడతామన్నమాట, రైట్? స్మార్ట్ అనేటటువంటి సిస్టమ్ని మనం వాడతాము. ఇక్కడ మనకి లో ఆల్టిట్యూడ్లో ఇంతవరకు తీసుకెళ్తుంది, టార్పెడోని వదిలేస్తుంది. ఆ విధంగా సబ్మెరీన్ని మనం టార్గెట్ చేయొచ్చు. వరుణాస్త్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరుణాస్త్ర అన్నది ఇండియా తయారు చేసినటువంటి, ఇండిజినస్గా తయారు చేసిన యాంటీ సబ్మెరీన్ ఎలక్ట్రిక్ టార్పెడో. టార్పెడో అనేది సబ్మెరీన్ నుంచి సబ్మెరీన్ని టార్గెట్ చేయడానికి వాడేది అనమాట. వరుణాస్త్ర పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. వరుణాస్త్ర ఇండియా యొక్క ఇండిజినస్గా తయారు చేసిన టార్పెడో. ఇదిగోండి ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగో ఈ షిప్, ఈ మన సబ్మెరీన్ వీటి నుంచి, ఇది మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో దీని నుంచి లాంచ్ చేస్తే ఈ మిజైల్ అనేటటువంటిది దీన్ని వదిలేస్తుంది, ఇది టార్పెడోని. సో అది ఇలా వచ్చి ఇలా టార్గెట్ చేసుకుంటూ ఎక్కడున్న సబ్మెరీన్ అయినా సరే
డైరెక్ట్గా హిట్ చేయొచ్చు. ప్రెసిషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ స్మార్ట్ సిస్టమ్ సూపర్సోనిక్ అంటే ఎంతండి? సో మ్యాక్ స్పీడ్ మోర్ దాన్ 1 మ్యాక్ ఉంటే దాన్ని సూపర్సోనిక్ అంటాం. సో 1 మ్యాక్ అంటే ఆ సూపర్సోనిక్ మిజైల్ యొక్క అసిస్టెన్స్ హెల్ప్ తీసుకొని టార్పిడోని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని షార్ట్కట్లో స్మార్ట్ అని పిలుస్తున్నారు. స్మార్ట్ అంటే సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఇంపార్టెంట్. నెక్స్ట్ శౌర్య మిజైల్. మనకి స్మార్ట్ సిస్టమ్ని టెస్ట్ చేసినప్పుడే DRDO అన్నటువంటిది శౌర్య అనేటటువంటి మిజైల్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇదేంటి? న్యూక్లియర్ క్యాపబుల్ అంటే న్యూక్లియర్ బాంబ్ని క్యారీ చేయగలిగేటటువంటి మిజైల్ అన్నమాట. మిజైల్ అనే దాన్ని మనం ఒక వెహికల్గా పరిగణించవచ్చు. ఇక్కడ మనకి ఆ బాంబ్ అనేటటువంటిది ప్లేస్ చేస్తారు. దీన్ని రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ని కూడా టెస్ట్ చేశారు. బట్ ఏదేమైతేనేమి శౌర్య గురించి చూద్దాం. శౌర్య అనేటటువంటిది ల్యాండ్ వేరియంట్ అంటే ల్యాండ్ వేరియంట్ ఆఫ్ సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ K-15 అనేటటువంటి ఒక మిజైల్ సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయగలము. దాన్ని మార్పు చేసి దాన్ని ల్యాండ్ నుంచి లాంచ్ చేసేలాగా శౌర్య అని పేరు పెట్టి దాన్ని తయారు చేశారు. ఇది 200 నుంచి 1000 కేజీల బరువు ఉండేటటువంటి బాంబ్ని క్యారీ చేయగలదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ ల్యాండ్ అంట. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అన్నమాట. కే మిజైల్కి సంబంధించింది రైట్. అలా శౌర్య మిజైల్ని రీసెంట్గా మనం టెస్ట్ చేశాము. స్మార్ట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది రైట్. కే ఫ్యామిలీ అంటే ఏంటి అన్న కలాం అన్న పేరుకి సూచికగా కే ఫ్యామిలీ. ఇందాకన్నాం కదా K-15 అనేటటువంటి సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయగలిగేటటువంటి మిజైల్ని మోడిఫై చేసుకొని ల్యాండ్ నుంచి చేసుకునేలాగా దాన్ని మోడిఫికేషన్ చేసుకున్నామన్నారు శౌర్య మిజైల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బొంగోసాగర్ అంటున్నారు. బొంగోసాగర్ అనేటటువంటిది ఇండియా మరియు బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్య బైలేటరల్ నేవీ, రెండు దేశాల నేవీస్ కండక్ట్ చేసేటటువంటి బైలేటరల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది 2nd ఎడిషన్. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో. 3rd అక్టోబర్న ఆల్రెడీ అయిపోయింది. సో మనం లాస్ట్ వీక్ది కాబట్టి ఇప్పటికి వచ్చింది, మనకి డిలే ఉంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి 2019లో కండక్ట్ చేశారు. ఇది 2020లో అందుకే 2nd ఎడిషన్. సో ప్రిలిమ్స్లో సింపుల్గా ఎక్సర్సైజ్ బాంగో సాగర్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో ఉన్నప్పుడు ఇండియా అనేది ఎలాగో తెలుస్తుంది, ఇంకో కంట్రీ ఏది అంటారు, అప్పుడు బంగ్లాదేశ్ అని మనం రాసుకోవాలి. సో ఈ రెండు దేశాల మధ్య జాయింట్ ఆపరేషన్స్ వీటిని కండక్ట్ చేయడానికి వాటి కోసం ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఫీ హెల్మాన్ కీ ఎక్స్చేంజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఎస్ఎన్టీలో ప్రిలిమ్స్లో స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. సో ఎలాగా మనకి వాట్సాప్కి సంబంధించి మెసేజెస్ మనం జనరల్గా చూసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అవునా? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది. మీరు మెసేజ్ పంపించకముందే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో మీ మెసేజెస్ అన్నీ ప్రొటెక్ట్ చేయబడ్డాయి అని ఉంటుంది. ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? మనం పంపించే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే వాళ్ళు ఈ ఇద్దరు మాత్రమే దాన్ని చదవచ్చు. మధ్యలో ఎవరు కూడా దాన్ని చదవలేరు డైరెక్ట్గా. దాన్ని మధ్యలో ఎన్క్రిప్షన్, డిఫరెంట్ కోడ్లో దాన్ని పంపిస్తారనమాట. ఆ విధమైనటువంటి ఎన్క్రిప్షన్ సిస్టమ్ అనేటటువంటిది వాట్సాప్ తీసుకొని వచ్చింది. దానికి మేము వాడే అల్గారిథం డిఫీ హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గారిథం అని చెప్పింది. అంటే అదేంటి, దాని డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు, బట్ ఓవరాల్గా ఏంటి, మనకి డిఫీ హెల్మన్ అనేటటువంటిది ఒక అల్గారిథం అనమాట. అది క్రిప్టోగ్రఫిక్ కీస్ని వాడి సెక్యూర్గా అంటే ఇక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళేటటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో రైట్, దానికి సంబంధించి ఆ కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉండేలాగా, సీక్రెటివ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మేము వాడతాము. మీరు ఒకవేళ మీ మెసేజెస్ కనుక వాట్సాప్, మేమో చదవలేము, వాట్సాప్ ఓనర్ కూడా దాన్ని చదవలేరు. సో ఓన్లీ పంపించిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తే చదవచ్చు. అలా కాకుండా మీ ఫోన్ ఎవరన్నా తీసుకొని మీ మెసేజెస్ పాస్ చేసుకొని ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు. కానీ మధ్యలో ఎవరూ కూడా దాన్ని హ్యాక్ చేసేదానికి దానికి లేదు అన్నట్టుగా వాట్సాప్ అనేటటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకని, డ్రగ్ కేసెస్ వీటిలో దీపికా పదుకునే వీళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ మెసేజెస్ చదివారు అని చెప్పి చాలా మనకి న్యూస్లో వచ్చింది. సో ఆ కంటెక్స్ట్లో అది కాదండి, మేము ఈ కీ యూజ్ చేస్తాము, ఎవరు దాన్ని చదవలేరు అని చెప్పారనమాట.
రైట్ సిమెట్రిక్ కీ అనేటటువంటిది ఉండాలి. అంటే పంపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి వీళ్ళిద్దరే చూసుకోగలరు. ఇంకో వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని ఫార్వర్డ్ చేసుకొని ఉండిండొచ్చు, ఎలాగైనా జరుగుండొచ్చు. బట్ మేమైతే డిఫీ హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అల్గారిథమ్ని వాడతామన్నట్టుగా వాట్సాప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, డిఫెన్స్ ఆఫ్సెట్స్. 2 సంవత్సరాల క్రితం రఫేల్ డీల్కి సంబంధించి ఇది బాగా న్యూస్లో ఉన్నింది. రఫేల్ డీల్ అప్పుడు ఒక 1 ఇయర్ కంప్లీట్గా న్యూస్లో డిఫెన్స్ ఆఫ్సెట్ అని చాలా న్యూస్లో ఉండేదన్నమాట. ఇంతకీ ఏంటి? ఇప్పుడు మనము ఎంతో విలువైనటువంటి చాలా చాలా ఎక్కువ మొత్తంలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా? సో ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్, మొన్నటి వరకు లార్జెస్ట్ ఇంపోర్టర్ ఇండియానే అనమాట, ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇండియానే. ఇప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ అయ్యాము, సౌదీ అరేబియా మనల్ని మించింది. సరే, మరి ఇలాంటి కంటెక్స్ట్లో మనం ఎంతో కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నప్పుడు వాళ్ళకి డాలర్స్లో ఇవ్వాలా మనం రూపీస్లో ఇవ్వాలా? డాలర్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది, అవునా? మరి డాలర్స్లో పే చేయాల్సి ఉన్నప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్స్ ఖర్చు అయిపోతాయి, అవునా? ప్లస్ మనం ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎప్పుడు మరి గ్రో అయ్యేది? సో ఒకటి ఫారెక్స్ రిజర్వ్స్ దగ్గర ఇష్యూ వస్తుంది, రెండోది మన డొమెస్టిక్ ఇండస్ట్రీ పెరగదు. మనం ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇన్నోవేషన్ ఎలా పెరుగుతుంది? పెరగదు. అందుకని చెప్పేసి ఒక క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏమని? ఇదిగో మేము ఇంత కొనుక్కుంటే దాంట్లో 30% 35% ఎంతో పాలసీ ఫిక్స్ చేస్తుంది. సో 30% వర్త్ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ని మీరు ఒక హెలికాప్టర్ తయారు చేయాలి. దాంట్లో 30% వర్త్ ఉండేటటువంటి అమౌంట్ ఉండే మెటీరియల్ని మీరు ఇండియన్ కంపెనీస్ నుంచే కొనుక్కోవాలి. ఆ ఇండియన్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, ఆ మెటీరియల్ని మాత్రం మీరు ఇండియన్ కంపెనీ నుంచి కొనుక్కోవాలి. మాకు ఫారెక్స్ మిగులుతుంది, మా డొమెస్టిక్ ఇండస్ట్రీ స్లోగా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఇన్నోవేషన్ డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో డిఫెన్స్ ఆఫ్సెట్, ఖర్చుని కొంచెం తగ్గించడం, డిఫెన్స్ ఆఫ్సెట్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కాదు, 2006 నుంచి అది ఉంది. అయితే డిఫెన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది లేటెస్ట్గా ఉండేటటువంటి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చాలాసార్లు చదువుకున్నాం. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020, సో దాన్ని అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంట్లో ఆఫ్సెట్ పాలసీ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఉంది, దాన్ని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఆఫ్సెట్ పాలసీ అంటే ఏంటి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నటువంటిది అన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో క్లాజ్ ఆఫ్సెట్ అనేటటువంటిది ఉంది, క్లియర్గా డిఫైన్ చేసి. ఒకవేళ డీల్స్ అగ్రిమెంట్స్ 2 కంట్రీస్ మధ్య కనుక చేస్తే అప్పుడు ఆఫ్సెట్ లేదు, మిగిలిన కేసులో ఉంటుంది. ఆఫ్సెట్ అనేది ఉంటుంది క్లియర్గా, ఈ సర్కామ్స్టాన్సెస్లో ఉంటుంది, ఈ సర్కామ్స్టాన్సెస్లో ఉండదు అన్నది డిఫైన్ చేసింది ఇది. ఇంతకుముందు ఏంటి, ఏ కేసెస్లో ఉండాలి ఏ కేసెస్లో ఉండకూడదు అని ఎక్కడా లేదు. డిఫెన్స్ ఆఫ్సెట్ ఉండాలి అన్నది మాత్రమే మరి పాలసీస్ అన్నిట్లో ఉండేది. ఇక్కడ స్పెసిఫిక్గా కొన్నిట్లో అవసరం లేదు, కొన్నిట్లో ఉండాలి. అది ఈ అక్టోబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ మొదలైంది. సో ఆ విషయం మనం తెలుసుకోవాలి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ ఆఫ్సెట్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అని అడగచ్చు. అప్పుడు రాయగలమా, ఫారెక్స్ రిజర్వ్స్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా దాని కింద రాసుకోగలము. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ గురించి అయితే చదువుకున్నాం, గుర్తుందా? లైసెన్స్ అనుకున్నాము, సారీ లీజ్ ఇండియన్ లీజ్ ఫారిన్ అని చెప్పి మనం చదువుకున్నాము. కొన్ని ఎక్స్ట్రా క్లాజెస్ యాడ్ చేశారనుకున్నాము, గుర్తున్నాయా అండి అందరికీ? డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 గురించి గుర్తుందా? ఒకసారి గుర్తెచ్చుకోండి, రివిజన్ చేసి పెట్టుకోవాలి. సో ఆఫ్సెట్స్ అంటే ఏంటి, దాని గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేయడం జరిగింది. 2005 పాలసీని విజయ్ కేల్కర్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు. 2007 నుంచే దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది, అది ఉంది అన్నదే ఇక్కడ ఇష్యూ. నెక్స్ట్ గుడ్ సమారిటన్స్. గుడ్ సమారిటన్స్ అంటే ఏంటి, మనకి మోటార్ వెహికల్స్ యాక్ట్లో మనకి యాక్సిడెంట్ అయినప్పుడు కనుక తీసుకెళ్తే, ఎవరైతే యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉండి వాళ్ళని తీసుకెళ్లారో వాళ్ళు వచ్చి కోర్టులో ఏదన్నా చెప్పాలంటే చెప్పాలి, వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ అప్పుడు పిలిస్తే రావాలి, ఇలాంటివి ఉన్నాయండి. మరి అందుకని ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే, దానివల్ల చాలామంది మనకెందుకులే తలనొప్పి అనుకుంటున్నారు, సో రిస్క్ ఎందుకు అని చెప్పి చాలామంది అలాగ రోడ్డు మీద ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏదైనా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. గుడ్ సమారిటన్ అంటే మంచి ఉద్దేశంతో కాపాడి తీసుకొని వచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలే, కానీ వాళ్ళని ఇంకా ఇంకా హింసించకూడదు.
సో ఆ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం గుడ్ సమారిటన్ రూల్స్ అనేవి తీసుకొని రావాలి అని ఒక ప్రొవిజన్ ఉంది. దేంట్లో మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉందన్నమాట. క్లాస్ 134A ప్రొటెక్షన్ ఆఫ్ గుడ్ సమారిటన్స్ అనేటటువంటిది ఉంది. సో వాళ్ళకి ఏ రకమైన సివిల్ లేదా క్రిమినల్ యాక్షన్కి సంబంధించి వాళ్ళేమీ లయబుల్ కాదు అన్నట్టుగా దీంట్లో చెప్పబడి ఉంది. దానికి సంబంధించి మరి రూల్స్ గైడ్ లైన్స్ తీసుకొని రావాలి కదా. సో ఆ రూల్స్ గైడ్ లైన్స్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు మీకు తెలుసో లేదు, ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే ముందెళ్ళి కేసు ఫైల్ చేసిరా పోలీస్ స్టేషన్లో అనేది ఏమీ లేదు. ట్రీట్మెంట్ అనేటటువంటిది అందరికీ అందించాలి. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ అందించాలి, ఆ తర్వాత కేసు ఫైల్ చేయాలి ఇంకొకటి ఇంకొకటి వేరే విషయం. ముందైతే ట్రీట్మెంట్ వెంటనే అందించాలి అన్నది ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజనే అండి. గుడ్ సమారిటన్ ప్రొవిజన్ మరియు ట్రీట్మెంట్ ప్రొవిజన్ అనేవి రెండు దీంట్లో తీసుకొచ్చారు. గుడ్ సమారిటన్ రూల్స్ ప్రపోజ్ చేయడం వల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ జాంబీ ఫైర్స్. జాంబీ ఫైర్స్ అంటే ఏంటి? సో డెడ్, జాంబీ అంటే ఏంటండి? మామూలుగా డెడ్, డెడ్ అని మళ్ళీ నడిస్తే వాళ్ళని జాంబీ అని పిలుస్తూ ఉంటారు అవునా? సో జాంబీ ఫైర్స్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకి ఈ ఆర్కిటిక్కి దగ్గరగా ఉన్నటువంటి రీజన్లో వీటిలో ఎస్పెషలీ టండ్రా రీజన్స్లో ఏముంటాయంటే కొన్ని ఆకులు ఇవి నార్మల్ సమ్మర్ సీజన్లో ఉన్నవి మంచు కింద పడిపోతాయి. సో మంచు పడినప్పుడు మంచు కింద ఉండిపోతాయి. సో ఆ డెడ్ లీవ్స్ అన్నీ కుళ్ళిపోయి ఉండడము అలాగా దాని కింద ఉంటాయన్నమాట. అయితే ఈ మంచు కరిగినప్పుడు ఇవి సన్లైట్ కానీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఆర్ ఫైర్స్ అనేటటువంటివి సంభవించాయనుకోండి. ఇక్కడ ఫైర్స్ అనేటటువంటివి ఈ డెడ్ లీవ్స్ ఏవైతే ఇంతకుముందు మంచు కింద ఉన్నాయో ఇప్పుడు ఆ మంచు కరిగిపోవడం వీటి వల్ల అది ఫైర్స్కి గురి అవుతాయి. ఆ ఫైర్స్నే జాంబీ ఫైర్స్ అంటున్నాం. అంటే అవి ఎప్పుడో చచ్చిపోయిన ఆకులు, వాటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఫైర్స్ వచ్చింది అన్నట్టుగా జాంబీ ఫైర్స్ అని పిలుస్తున్నాము. ఎస్పెషల్లీ ఆర్కిటిక్ రీజన్లో సైబీరియా. సైబీరియా ఏ కంట్రీలో ఉంది? సైబీరియా. సైబీరియా అనేది రష్యాలో ఉన్నటువంటిది, రైట్? సో ఈ రష్యాలో ఉండేటటువంటి సైబీరియా ఈ ప్రాంతంలో ఫైర్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి. జాంబీ ఫైర్స్ అని అంటున్నాము. ఈ ఫైర్స్ ఆర్కిటిక్ రీజన్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇదిగో అక్కడ చిన్న చిన్న నాచు పీచు ఇవన్నీ కూడా ఫైర్ని క్యాచ్ చేస్తున్నాయి. దానివల్ల అక్కడ CO2 ఎమిషన్స్ కానివ్వండి, వాతావరణ పొల్యూషన్ పెరగడం కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ పెరగడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్లే పైన ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది, దానివల్ల ఫైర్. మళ్ళీ ఆ ఫైర్స్ వల్ల మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతాయి, మళ్ళీ గ్లోబల్ వార్మింగ్కి అది దారితీస్తుందని చెప్తున్నారు. ఇక్కడ గమనించండి, వైల్డ్ ఫైర్స్ అనేవి సైబీరియన్ ప్రాంతంలో కొత్త ఏమీ కావు అని చెప్తున్నారు. మనం గమనించుంటే ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటి టాపిక్ మనం చదువుకున్నాం ఎన్నోసార్లు, మన ఆపరేషన్ నేత్రాల్లో చదువుకున్నాం. మరి వీటిలో ఈ సైబీరియా ఇలాంటి ప్రాంతాల్లో ఇవేం కొత్త కాదు, వాటిని జాంబీ ఫైర్స్ అన్నటువంటి పేరుతో పిలుస్తున్నారు. సో ఇదిగోండి, ఇది ఆర్కిటిక్ రీజన్, మన రష్యాలో ఉండేటటువంటి సైబీరియా ప్రాంతం. ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవే కాకుండా మిగిలిన కంట్రీస్లో అలస్కా కానీ కెనడా కానీ గ్రీన్లాండ్ కానీ వీటన్నిటిలోనూ మరి ఫారెస్ట్ ఫైర్ ఎస్పెషలీ ఫైర్స్ అన్నవి ఈ ప్రాంతంలో సంభవిస్తున్నాయి. వాటినే మనము జాంబీ ఫైర్స్ అన్నాం. మరి ఏం చేద్దాం, ఆర్కిటిక్ ప్రాంతంలో అసలు ఏ విధంగా ఎందుకని ఫైర్స్ పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. గ్లోబల్గా కోఆపరేషన్ అనేటటువంటి ఉండాలి ఒక కంట్రీతో కాదు. పర్మాఫ్రోస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయాలి. అంటే మంచు కరగకుండా ఉండాలి. కరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్లోబల్ వార్మింగ్ని అడ్రస్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే మరి త్వరగా మంచు కరిగిపోవడానికి సహకరిస్తుందో దాన్ని కనుక మనము కంట్రోల్ చేయగలిగితే, అడ్రస్ చేయగలిగితే ఈ జాంబీ ఫైర్స్ వీటిని అడ్రస్ చేయగలము. అయితేనా, వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్లో అడగచ్చు. నెక్స్ట్ కార్బన్ ఇనీక్వాలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక స్టడీ అనేటటువంటిది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ మరియు స్టాక్హోమ్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేశారు, కన్ఫ్రాంటింగ్ కార్బన్ ఇనీక్వాలిటీ అనేటటువంటి రిపోర్ట్. దాంట్లో క్లైమేట్ క్రైసిస్ అనేటటువంటిది ఎవరిని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది, రిచ్ పర్సన్నా పూర్ పర్సన్నా? సో ఈ స్టడీలో తేలిన విషయం ఏంటి అంటే అసలు క్లైమేట్ చేంజ్కి కారకులు రిచ్ పీపుల్, కంపారిటివ్లీ రిచ్ కంట్రీస్, రిచ్ పీపుల్. కానీ దాని యొక్క ఇంపాక్ట్ని ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు, నెగిటివ్ ఇంపాక్ట్ని ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు ఎవరు? పూర్ పీపుల్. అంటే ఇక్కడ కూడా కార్బన్ ఇనీక్వాలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అవి ఇక్కడ చెప్పబోతున్నది, రైట్? ఇది చాలా కంట్రీస్తో అఫిలియేట్ అయి ఉన్నాయి ఇవి రెండు. ఇవి చేసిన స్టడీలో ఏం ఇంపార్టెంట్ ఫైండింగ్స్ చెప్పారో చూద్దాం. ఇదిగోండి,
మనకి ఓవరాల్గా 1990 నుంచి 2015 వరకు ఉన్నటువంటివి గమనిస్తే రిచెస్ట్ 10% రిచెస్ట్ 10% వీళ్ళు ఎక్కువగా కార్బన్ సిఓ టూ ఎమిషన్స్కి, మిడిల్ పూరెస్ట్ 50% 7%, అంటే 50% మంది ప్రజలు 7% సిఓ టూ ఎమిషన్స్కే వాళ్ళు మరి కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? వీళ్ళ మీదే. ఎందుకని? వరదలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్లో వరదలు వచ్చాయండి. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం వరదలు ఫేస్ చేస్తున్నాం. మరి ఎక్కువ ఎవరు ఇంపాక్ట్ అయ్యారు? లోతట్టు ప్రాంతాల్లో చిన్న చిన్న ఇళ్ళలో ఉన్న వాళ్ళేనా? అవునా కాదా? రైట్, ఇల్లు కూలిపోయింది, ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్? సో అలాగా పువర్ పీపుల్ ఎక్కువగా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేటటువంటిది ఫేస్ చేస్తున్నారు. మరి ఇది క్లైమేట్ జస్టిసా ఇన్జస్టిసా అండి? ఇది క్లైమేట్ ఇన్జస్టిస్ అవుతుంది. అదేవిధంగా చూడండి, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ 1750s 1800s నుంచి వాళ్ళు సిఓ టూ ఎమిషన్స్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందారు, వాళ్ళ ఎకానమీస్ పెరిగాయి. కానీ ఇప్పుడు పువర్ కంట్రీస్ ఎక్కువగా, అంటే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది, ఓకే నేను ఇండియాలోనే వాన పడతాను, ఇంకొక చోట వాన పడినా అలాగేమీ ఉండదు. సో గ్లోబల్ వార్మింగ్ అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ వల్ల బెనిఫిట్ పొందింది వాళ్ళు, మరి నష్టపోతుంది పువర్ అండ్ మిడిల్ కంట్రీస్. సో అది క్లైమేట్ ఇంజస్టిస్గా చెప్పడం జరిగిందనమాట. ఈ డేటా ఏదైతే ఉంటుందో అంటే అది ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్ని కోట్ చేయడము, ఈ డేటాను రాయడము, అది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ చూడండి. క్యుములేటివ్గా రిచెస్ట్ 1% పీపుల్ 15% ఎమిషన్స్కి, పూరెస్ట్ 50% పీపుల్ 7% ఎమిషన్స్ని కాస్ చేస్తున్నారు. సో కార్బన్ బడ్జెట్, గ్లోబల్ కార్బన్ బడ్జెట్ అంటే ఎంతవరకు మనము సిఓ టూ రిలీజ్ చేయొచ్చు, కార్బన్ బడ్జెట్ అని అంటాం. సో దాంట్లో రిచ్ పీపుల్ దాన్ని ఎక్కువ వాడుకుంటున్నారు, పూర్ పీపుల్ దాంట్లో చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ ఇంపాక్ట్ మాత్రం పువర్ పీపుల్ మీదే ఉంది. అది ఈ రిపోర్ట్ యొక్క ఫైనల్గా చెప్పే విషయం అండి. నెక్స్ట్ ఇండియాలో అసలు ఏ విధంగా ఉంది, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఇండియా అనేటటువంటిది సరిగా మరి చర్యలు చేపట్టట్లేదు అని. కానీ మన ఎమిషన్స్ చాలా చాలా తక్కువ మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో సిఓ టూ ఎమిషన్స్ అనేటటువంటివి తక్కన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక యావరేజ్ అమెరికన్ లేదా కెనాడియన్ ఒక ఎమిట్ చేసేది 16 టన్స్ ఆఫ్ సిఓ టూ అయితే, మన యావరేజ్ ఇండియన్ 1.97 అంటే అప్రాక్సిమేట్గా 2 అనుకోవచ్చా? అప్రాక్సిమేట్గా 2 టన్స్ ఆఫ్ సిఓ టూని మాత్రమే రిలీజ్ చేస్తుంది ఇండియాలో. మరి అమెరికా కెనడాకు సంబంధించి వాళ్ళు 16 టన్స్ ఆఫ్ సిఓ టూని ఎమిట్ చేస్తున్నారు. అప్లోడ్ చేయాల్సినందుకు అది ఈ గ్లోబల్ ఇండియాతో మిగిలిన కంట్రీస్తో ఉన్న కంపారిజన్ ఏంటి అని. మరి ఏం చేద్దామంటారు, వే ఫార్వర్డ్ ఏంటి? ఇంజస్టిస్ ఉంది అని చెప్పాము, ఇప్పుడే ఈ రిపోర్ట్లో కూడా మనం చదువుకున్నాం. ఏం చేద్దాము? CBDR కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాము. ఈ CBDR అన్నటువంటిది ఉండాలి. అంటే ఎవరు ఎక్కువ ఎమిషన్స్ చేశారో వాళ్ళే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయండి, వాళ్ళే ఎక్కువ తగ్గించడానికి ప్రయత్నించండి. మేము తక్కువ కాంట్రిబ్యూట్ చేశాము, మేము తక్కువ మనీ స్పెండ్ చేసుకుంటాం దీనికి. ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేశారో వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ తగ్గించడానికి, ఎక్కువ ఎమిట్ చేసిన వాళ్ళు ఎక్కువ తగ్గించడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. అంటే ఈక్విటీ అనేటటువంటి ప్రిన్సిపల్ ఉండాలి అన్నారు. ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నది ఇదే అండి, ప్యారిస్ అగ్రిమెంట్ అని వినే ఉంటారు. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటిది 2015 చేయబడినటువంటి అగ్రిమెంట్. సో ఇక్కడ కూడా మనకి ఈక్విటీ అన్న ప్రిన్సిపల్నే ఫాలో అవుతున్నాము. CBDR ప్రిన్సిపల్ని ఎప్పుడు ఇండియా ఏ ఎన్విరాన్మెంటల్ ఫోరంలో అయినా CBDR అనేదే చెప్తూ ఉంటుందన్నమాట. CBDR కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటాం. ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేయమని. సరే, అవి మరి లాస్ట్ వీక్కి సంబంధించినవండి. ఈ వీక్కి సంబంధించినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. ఇందాకే మనం జాంబీ ఫైర్స్ అని చదువుకున్నాం, గుర్తుందా? జాంబీ ఫైర్స్ అని చదువుకున్నాం. ఇక్కడ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? ఇంతకీ రీసెంట్గా కొంతమంది టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అయోడిక్ యాసిడ్ అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేశారు. ఆర్కిటిక్ రీజన్లో ఉండేటటువంటి గాల్లో ఉండేటటువంటి తుంపర్లలో అయోడిక్ యాసిడ్ అనే దాన్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఈ ఏరోసాల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే సింపుల్గా వార్మింగ్ అనండి,
అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ పెంచడానికి అదే రీజనా అన్నటువంటిది. సో అయోడిక్ యాసిడ్ అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ మనం చూడలేదు, ఇప్పుడు అది దాని యొక్క పర్సంటేజ్ పెరుగుతూ వస్తూ ఉంది. మేబీ ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. ఎప్పుడైనా సరే యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, పెంచడము అని. సో ఆర్కిటిక్ రీజన్లో టెంపరేచర్స్ పెరగడానికి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్కి ఈ అయోడిక్ యాసిడ్ అనేది రీజన్ అయి ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, పాస్ట్ 30 ఇయర్స్లో మనం చూసుకుంటే ఆర్కిటిక్ అన్నటువంటిది రఫ్లీ ట్వైస్, గ్లోబ్ మిగిలిన కంట్రీస్ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే 2 రెట్లు, ట్వైస్ 2 టైమ్స్ పెరగడం జరిగింది. ఈ 2 టైమ్స్ పెరగడం వల్ల యాంప్లిఫికేషన్ అనేటటువంటిది అయింది, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అనేటటువంటిది అయింది. మరి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఆర్కిటిక్ని ఎక్కువ ఇంపాక్ట్ చేపిస్తుందని ఎందుకు చెప్పారు, టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంది కాబట్టి అన్నది ఇక్కడ చెప్తుంది. సరే మరి ఏం చేద్దామంటారు, ఏం చేస్తే మరి ఈ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి దాన్ని అడ్రస్ చేయాలి. ఎలాగా, ఆల్రెడీ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ని కట్ చేయాలి, ప్యారిస్ అగ్రిమెంట్ వీటిలో చెప్పినవి ఇంప్లిమెంట్ చేయాలి, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కొత్త ల్యాండ్లో అఫారెస్టేషన్ చేయాలి, కార్బన్ని సీక్వెస్ట్రేషన్ చేసేటటువంటి మెథడ్స్ ఇవన్నీ తీసుకొని రావాలి. వీటి ద్వారా మనము ఏం చేయొచ్చు, ఈ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటున్నారు, ఆర్కిటిక్ ప్రాంతంలో వార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపచ్చు. అంతేనా, ఆర్కిటిక్ ఏరియాలో వార్మింగ్ని ఆపాలి అంటే ఈ విధమైన మెజర్స్, ఆర్కిటిక్ ఏరియాలోనే కాదు ఎక్కడైనా సరే. బట్ రీసెంట్ స్టడీ కాబట్టి దీన్ని మీరు కోట్ చేసుకుంటే ఎక్కడైనా మెయిన్స్ ఆన్సర్స్లో వీటిలో యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో రీసెంట్గా ఏ పర్టిక్యులర్ మెటీరియల్ ఏ పర్టిక్యులర్ ఏరోజాల్లో ఉండేటటువంటి ఏ పర్టిక్యులర్ మెటీరియల్ ద్వారా ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ ఉంది అన్నట్టుగా చెప్పారు, అలాంటివి మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వింటర్ వచ్చేస్తుంది, మరి వింటర్ అంటే ఎస్పెషలీ ఢిల్లీలో అదొక ఇంతకుముందు సుప్రీంకోర్టు దాన్ని గ్యాస్ ఛాంబర్గా వర్ణించడం జరిగింది. ఇది ఒక గ్యాస్ ఛాంబర్గా వర్ణించడం జరిగిందనమాట. ఎందుకని గ్యాస్ ఛాంబర్ అని చెప్పిందండి, వింటర్ టైంలో అక్కడ ఉండేటటువంటి పొల్యూషన్, ఎస్పెషలీ ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడము, అక్కడ అసలు ఎయిర్ అనేది బయటకు వెళ్లకుండా అలాగే ఉండడము, అది చాలా పొల్యూటెడ్గా ఉంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అంటాము. సో దీన్ని ఈ పొల్యూషన్ పెరుగుతుంది దాన్ని అరికట్టడం కోసం 2016లో తీసుకొని రాబడడం జరిగింది ఒక యాక్షన్ ప్లాన్. దేనివల్ల, సుప్రీంకోర్టు చెప్పింది అసలు ఉండలేకపోతున్నాం ఈ ఢిల్లీలో, చచ్చిపోమ్మంటారా, మీరు ఏదో ఒక సొల్యూషన్ తీసుకోండి అని. అప్పుడు వచ్చిందే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. దీన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ, సో ఇది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళందరితో కలిపి ఫామ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ఎయిర్ క్వాలిటీ ఎందుకు డిటీరియరేట్ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది, తగ్గకుండా ఏం చెయ్యాలి, ఏదన్నా ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడి ఉంటాయి. సింపుల్గా ఒకసారి పేరు గమనించండి, గ్రేడెడ్, అంటే ఏ గ్రేడ్కి ఏం చెయ్యాలి. మంచి క్వాలిటీ ఉంది, నో ప్రాబ్లం. పోర్ క్వాలిటీ ఉంది, ఏ రెస్పాన్స్ తీసుకోవాలి. సో ఇలాగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని తీసుకోవడం జరిగింది. సివియర్ ప్లస్ స్టేజ్కి కనుక రీచ్ అవుతే అన్ని స్కూల్స్ని షట్ చేసేయాలి, ఆడ్ ఈవెన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి, సివియర్ కాదు, జస్ట్ పోర్ క్వాలిటీ, అప్పుడు కొన్ని మెజర్స్ తీసుకుంటారు. అలాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటటువంటిది ఉంది, దాంతో ముందు మెజర్ చేస్తారు ఎంత ఎయిర్ క్వాలిటీ ఉంది, ఎక్కడెక్కడ ఉంది. సో ఈ ఏ ప్రాంతంలో సివియర్ ఉంది, ఏ ప్రాంతంలో మైల్డ్ ఉంది, ఏ ప్రాంతంలో గుడ్ ఉంది, ముందు దాన్ని మెజర్ చేస్తారు. మెజర్ చేశాక ఏ విధమైనటువంటి రెస్పాన్స్ తీసుకోవాలి అన్నది చూస్తారన్నమాట. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్, 13 డిఫరెంట్ ఏజెన్సీస్ కోఆర్డినేట్ చేసుకొని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఎవరన్నా చెప్పగలరా ఎందుకు ఢిల్లీలోనే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, రైట్? ఎందుకని ఢిల్లీలోనే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుందండి, చెప్పగలరా? సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది యూపీఎస్సీలో దీన్ని అడుగున్నారు. అంటే ఇప్పుడు మనకి కోల్కతా ఇంపార్టెంట్ సిటీనే కదా, ముంబై ఇంపార్టెంట్ సిటీనే, చెన్నై కూడా ఇంపార్టెంట్ సిటీనే, పాపులేషన్ ఇక్కడ ఎక్కువే, కానీ ఎందుకని ఢిల్లీలోనే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది? ఎస్, ఎందుకని చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్లో స్టబుల్ బర్నింగ్ అంటాము. సో ఈ స్టబుల్ బర్నింగ్ అనేటటువంటి దాని ద్వారా
ఎన్సీఆర్ చుట్టూ అటు ఉత్తరప్రదేశ్లోను ఇటు పంజాబ్లోను దాన్ని కాల్చివేయడము, వీటి వల్ల స్టబుల్ బర్నింగ్ ఒక రీజన్ అవుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఎక్కువ వెహికల్స్, పర్ క్యాపిటా వెహికల్ డెన్సిటీ ఎక్కువ, సో ఆ వెహికల్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం అన్నటువంటిది ఇంకొక రీజన్. మూడోది జాగ్రఫీ, అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ లొకేషన్ అనేటటువంటిది ఈ మూడు సిటీస్ గమనించండి, కోల్కతా, ముంబై, చెన్నై. ఇవన్నీ ఏంటి? కోస్టల్ సిటీస్, అవునా? కోస్టల్ ఏరియాస్. సో కోస్టల్ ఏరియాస్లో మనకి సీ బ్రీజ్ అని, ల్యాండ్ బ్రీజ్ అని ఉంటాయి. వీటి ద్వారా ఒకవేళ పొల్యూషన్ ఉన్నా సరే వాటిని ఇలాగా అది మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ కాంటినెంటాలిటీ అంటాము. ఢిల్లీ అనేటటువంటిది ఇంటీరియర్ ప్లేస్, సో కాంటినెంటాలిటీ, ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఇప్పుడు కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ వల్ల మనకి ఎక్కువగా ఎయిర్ ఫ్లో అనేది సరిగా ఉండదు. దానివల్ల పొల్యూషన్, పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, పొల్యూటెడ్ మెటీరియల్ అంతా అక్కడే పేరుకుపోతుంది. దానివల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. సో వెహికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంది, స్టబుల్ బర్నింగ్, జాగ్రఫికల్ రీజన్స్, వీటన్నిటి వల్ల ఢిల్లీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, GRAP, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా వింటర్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ రెడీగా ఉంది. అది అందుకోసం అది న్యూస్లో ఉండింది, మనం అది చదువుతున్నాం. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యాంటీ రేడియేషన్ మిజైల్స్ లేదా రుద్రం వన్ అంటున్నారు, బట్ రుద్రం వన్. సో ఇక్కడ గమనించాలి, DRDO అనేది రీసెంట్గా సక్సెస్ఫుల్గా ఇండిజినస్గా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యాంటీ రేడియేషన్ మిజైల్ అయినటువంటి రుద్రం అనే దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే, ఎక్కడైనా సరే రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటే దాన్ని పసిగట్టి అక్కడ సెన్సార్స్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ సోర్స్ అనేటటువంటిది ఉంటే వాటిని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అలాంటి మిజైల్సే యాంటీ రేడియేషన్ మిజైల్స్. మనకి ఆల్రెడీ USA, UK, చైనా, రష్యా, ఇజ్రాయెల్, బ్రెజిల్ వీటి దగ్గర ఆల్రెడీ ఈ మిజైల్స్ అనేటటువంటివి ఉన్నాయి, చాలా వాటి దగ్గర ఉన్నాయి. మనం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేశాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనిమీ రాడార్స్, బార్డర్ దగ్గర రాడార్స్ పెట్టారనుకోండి, ఆ రాడార్స్ మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాయి కదా. మరి వాటినే డిస్ట్రాయ్ చేసేస్తే, రాడార్స్ని డిస్ట్రాయ్ చేస్తే అప్పుడు సోర్స్ అనేటటువంటిదే డిస్ట్రాయ్ చేసినట్టు కదా అండి. సో అందుకోసం రాడార్స్ వీటిని, ఇలాంటి వాటన్నిటిని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఏది జనరేట్ చేసినా వాటన్నిటిని, టవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సెల్ ఫోన్ టవర్స్ అవన్నీ ఉన్నాయి బార్డర్ రీజన్లో, వాళ్ళు డెవలప్ చేశారు మన దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, వాటన్నిటినీ డిస్ట్రాయ్ చేయొచ్చు అనమాట యాంటీ రేడియేషన్ మిజైల్స్తో. ఇది ఇండిజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. ఎనిమీ ప్లాట్ఫామ్స్ వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు, అంటే జామర్స్ పెట్టారు, జామర్స్ మన వాళ్ళకి సిగ్నల్ రాకుండా వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అలాంటి మిజైల్సే యాంటీ రేడియేషన్ మిజైల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనమాట ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ డెవలప్మెంట్స్లో. నెక్స్ట్, మొజాయిక్ అనేటటువంటి ఎక్స్పెడిషన్, దీనికి ఒక ఇండియన్ పర్సన్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు లాస్ట్ ఇయర్, ఇంపార్టెంట్ ఇదండి. మొజాయిక్ అనేటటువంటిది ఆర్కిటిక్, చూడండి ఫుల్ ఫామ్ చూడండి, మల్టీడిసిప్లినరీ డ్రిఫ్టింగ్ అబ్జర్వేటరీ ఫర్ స్టడీ ఆఫ్ ఆర్కిటిక్ క్లైమేట్. ఆర్కిటిక్ క్లైమేట్ ఎలా ఉంది అని చెప్పి మామూలుగా ఒక అబ్జర్వేటరీని ఒక చోట కట్టేసుకొని స్టడీ చేయడం కాకుండా డ్రిఫ్టింగ్, అంటే ఒక పెద్ద షిప్ లాంటిది అనమాట. సో దాంట్లో వెళ్తూ అసలు ఆర్కిటిక్ క్లైమేట్ ఎలా మారుతుంది ఏంటి అని స్టడీ చేసేటటువంటి ప్రోగ్రామే ఇది మొజాయిక్, మల్టీడిసిప్లినరీ, అంటే వేరియస్, కొంతమంది బొటానిస్ట్లు ఉంటారు, కొంతమంది జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, రకరకాల ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి డ్రిఫ్టింగ్ అబ్జర్వేటరీలో 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. నార్వేలో మొదలైంది, రైట్, సో జర్మనీ దగ్గర ఎండ్ అయింది అని చెప్తున్నారు ఈ మొజాయిక్ ఎక్స్పెడిషన్. సో ఇయర్ రౌండ్గా మరి వీరు ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆర్కిటిక్ క్లైమేట్ సిస్టమ్ ఎలా మారుతుంది, గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అదంతా. మరి ఈ ఇయర్ రౌండ్ ఆపరేషన్ రీసెర్చ్లో వీళ్ళు, ఇదిగోండి వీళ్ళకి సి ఇక్కడ ఆర్వీ పోలాస్టర్న్ అనేటటువంటి షిప్, వీళ్ళు ఆ దాంట్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఐస్ బ్రేకర్ అంటే ఆర్కిటిక్ ప్రాంతం ఐస్ని బ్రేక్ చేయాలి, ఆర్కిటిక్ ప్రాంతం మంచుతో కప్పబడుతుంది వింటర్లో, మరి వీళ్ళు ఉండాలంటే ఎట్లా, ఐస్ బ్రేకర్స్. సో ఐస్ బ్రేకర్ షిప్లో వీళ్ళు ఉండి దాన్ని బట్టి అసలు ఏ విధంగా ఆర్కిటిక్ క్లైమేట్ మీద గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, రీజనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని స్టడీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఏం పబ్లిష్ చేస్తారన్నది మనం చూడాలి.
బట్ స్టడీ అయితే 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మొజాయిక్ అనేటటువంటిది మనకి న్యూస్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. నెక్స్ట్ సీడాక్. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటున్నాం. సీడాక్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వీళ్ళతో ఉంటుంది. వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్తో ఒక ఎంఓయూ చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు ఇంతకు వీళ్ళు? వీళ్ళు కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో దేనికోసం అంటే సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటండి? సూపర్ కంప్యూటర్స్ అంటే లార్జ్ కంప్యూటర్ పారలల్ ప్రాసెసింగ్ చేయగలదు, నార్మల్ కంప్యూటర్ లీనియర్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఒక ప్రాబ్లం దాన్ని ప్రాసెస్ చేసి సొల్యూషన్. అదే పారలల్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసి ఆ చిన్న ముక్కలన్నిటినీ సాల్వ్ చేసి ఒకేసారి సొల్యూషన్ ఇస్తుంది. అంటే మల్టిపుల్ ప్రాసెసర్స్, ఒక ప్రాసెసర్ ఉంటుంది నార్మల్ కంప్యూటర్లో, ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసర్స్ అనేటటువంటివి పారలల్గా ప్రాసెస్ చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ కంప్యూటింగ్నే సూపర్ కంప్యూటింగ్ అంట. మరి సీడాక్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉన్న ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. అది సూపర్ కంప్యూటింగ్కి సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అది ఇదిగో మేము కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో సూపర్ కంప్యూటర్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెట్ చేస్తాము అని చెప్పి వాళ్లతో అగ్రిమెంట్ చేసుకుంది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. మరి దానికి సంబంధించి మనకు ఒక ప్రోగ్రామ్ మిషన్ కూడా ఉంది, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని 5 మార్క్స్కి మెయిన్స్లోనూ అడగచ్చు, ప్రిలిమ్స్లోనూ అడగచ్చు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. సో ఈ మిషన్ కింద సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయాలి అన్నదే ఉద్దేశం అన్నమాట. సూపర్ కంప్యూటర్స్ ఉంటే దాన్ని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటితో కనుక ఇంటిగ్రేట్ చేస్తే సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుందండి? డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తాయి? ఆ ప్రాసెస్ చేసిన డేటా నుంచి డెసిషన్స్ తీసుకుంటాయి. ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేది డెసిషన్స్ తీసుకుంటుంది. ఇదేమో డేటాని ప్రాసెస్ చేస్తుంది, ఇదేమో డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ రెండింటినీ ఇంటిగ్రేట్ చేస్తే టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవ్వచ్చు అన్నది ఇప్పుడు ఐడియా అన్నమాట. దానికోసం సీడాక్ అన్నది దీంతో ఎంఓయూ చేసుకుంది. ఒకసారి మరి దాని ఆబ్జెక్టివ్స్ ఏంటో చూడండి. ఇండియా యొక్క ఇండిజినస్గా హార్డ్వేర్ని తయారు చేయాలి, చిప్స్ డిజైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా బోర్డ్స్, ఇవన్నీ ఇంటర్ కనెక్ట్స్, అవన్నీ డిజైన్ చేయాలి. వాటి కోసం ఇదిగో మీరు రీసెర్చ్లో పార్టిసిపేట్ చేస్తారా నాతో అన్నట్టుగా వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుంది అంటున్నారు. సిలికాన్ ఫోటోనిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం. సిలికాన్ ఫోటోనిక్స్ అంటే ఏంటి? ఇదొక టెక్నాలజీ అన్నమాట. సో కంప్యూటర్ చిప్స్ మధ్యలో ట్రాన్స్ఫర్, ఇప్పుడు ఆ వైర్స్ వీటి ద్వారా కాకుండా ఆప్టికల్ రేస్. ఫోటో అంటే ఏంటి? లైట్ అనేనా? సో ఆప్టికల్ రేస్ ద్వారా చిప్స్ మధ్యలో డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఎలక్ట్రికల్ కండక్టర్స్ బదులు వీటిని ఆప్టికల్ రేస్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దానికి సంబంధించిన రీసెర్చ్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మాతో పార్ట్గా ఉంటాయా అని చెప్పి సీడాక్ అనే సెంటర్ ఫర్ డెవలప్మెంట్, ఈ సీడాక్ అనేటటువంటిది మరి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మరి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందాక అనుకున్నాం కదా 2015లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద అకాడమిక్ ఆర్&డి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ తయారు కనెక్ట్ చేస్తూ 70 హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ని HPCs అంటారు. సూపర్ కంప్యూటర్స్ దీని కిందికే వస్తాయి. 7 హై పర్ఫార్మింగ్ కంప్యూటర్స్ని ఇన్స్టాల్ చేయాలి 4,500 కోట్లతో 7 ఇయర్స్ అంటే 2022లోపు అన్నది దీని యొక్క ఐడియా. మరి ఇలా సూపర్ కంప్యూటర్స్ని కనుక మనం చేసుకోగలిగితే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వీటన్నిటిని మనము కంప్లీట్ చేయగలము. సో డిపార్ట్మెంట్ ఆఫ్ SNT, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీడాక్ మరియు IISc వీళ్ళందరూ కలిసి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? DST, DIT, సీడాక్ అండ్ IISc కలిపి, 4 కలిపి మరి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దీని కింద మరి కావాల్సిన హార్డ్వేర్ ఏదైతే ఉందో అవి తయారు చేయాలి. అవి తయారు చేసిన తర్వాత సూపర్ కంప్యూటర్స్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సెటప్ చేయాలి అంటే దానికి హెల్ప్ కావాలి అని చెప్పి ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్తో MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది సీడాక్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సురక్షా కవచ్, ఇంపార్టెంట్ అండి. సురక్షా కవచ్ అంటున్నారు. ఇదొక జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ, మహారాష్ట్ర పోలీస్. ఇది ఇంటర్నేషనల్ కాదు, మన దాంట్లో
ఇన్ని నామి మహారాష్ట్ర పోలీస్ కి సంబంధించి ఇది చేయడం జరిగింది. ఎస్పెషలీ ముంబై ఇలాంటి సిటీస్ కి టెర్రర్ థ్రెట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిలో యాంటీ టెర్రర్ ఎక్సర్సైజెస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ 2008 ముంబై అటాక్స్ తర్వాత ఇలాంటివి కామన్ గా చేస్తూ ఉంటారన్నమాట. ఇయర్ ఎక్సర్సైజ్ సురక్ష కవచ్ అనేటటువంటిది చేయడం జరిగింది. అది న్యూస్ లో ఉంది, తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. డిజాస్టర్ యొక్క రిస్క్ని తగ్గించాలి. అక్టోబర్ 13th ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్గా మనం చూస్తామన్నమాట. 1989 దీన్ని తీసుకో ఈ డేని ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్గా తీసుకోవాలని చెప్పారు. 2015 యుఎన్ వరల్డ్ కాన్ఫరెన్స్ సెండాయ్, సో వాటిలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ని డిజాస్టర్ రిస్క్ని తగ్గించాలి అని చెప్పి ఒక 7-పాయింట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సెండాయ్ ఫ్రేమ్వర్క్ అంటూ ఉంటారు. 7-పాయింట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని రావడం జరిగింది. అది కంపల్సరీగా అందరూ చదివి పెట్టుకోవాలి. సెండాయ్ ఫ్రేమ్వర్క్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి అని అడగచ్చు. మరి దీనికి సంబంధించి వల్నరబిలిటీ, హజార్డ్, ఇవి రెండు, ఒక హజార్డ్ని వల్నరబిలిటీ ఎక్స్పోజ్ అయినప్పుడే మనకి రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ని తగ్గించాలి. హజార్డ్ని తగ్గించలేము కానీ వల్నరబిలిటీని తగ్గించవచ్చు, వల్నరబిలిటీకి ఎక్స్పోజర్ తగ్గించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ అనేది ఒక హజార్డ్ అండి, వరద అనేది ఒక విపత్తు, డిజాస్టర్. కానీ ఆ వరద వచ్చే ప్రాంతాలు ఎవరు లేకుంటే వల్నరబిలిటీ తగ్గిపోతుంది. ఆ వరద ఒకవేళ వచ్చిన ప్రాంతాల్లో ఉన్నా వరద వస్తుంది అని ముందుగానే మనకు సూచుకుందనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్స్పోజర్, మనం లేకపోతే రిస్క్ తగ్గుతుంది. అంటే హజార్డ్ని తీసేయలేకపోవచ్చు కానీ వల్నరబిలిటీని తగ్గించాలి లేదా ఎక్స్పోజర్ని తగ్గించాలి, రెండు ద్వారా రిస్క్ని తగ్గించవచ్చు. ఆ రిస్క్ని తగ్గించడానికి 7-పాయింట్ యాక్షన్ ఫార్ములా అనేది సెండాయ్, సెండాయ్ అనేది ఒక ప్లేస్ అండి జపాన్లో, సెండాయ్ ఫ్రేమ్వర్క్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. బాగా చాలా చోట్ల ఫ్లడ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి, చాలా డిజాస్టర్స్ పెరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్ట్లో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రే చౌదరి ఈక్వేషన్. రే చౌదరి ఈక్వేషన్ అనేటటువంటిది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి సంబంధించినటువంటిది. సో రే చౌదరి అనేటటువంటి వ్యక్తి అనమాట. సో ఎందుకు ఇప్పుడు ఇది అసలు న్యూస్లో వచ్చింది, మన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, బ్రిటిష్ ఫిజిసిస్ట్ రోజర్ పెన్రోస్కి నోబెల్ ఫిజిక్స్ వచ్చింది, బ్లాక్ హోల్స్కి. సో ఆయన తయారు చేసినటువంటి మ్యాథమెటికల్ మోడల్ ఏదైతే ఉందో అది మన రే చౌదరి ఈక్వేషన్ని బేస్ చేసుకునే తయారు చేశారు, రైట్? ఏకే రే చౌదరి, సో అమల్ కుమార్ రే చౌదరి ఈయన డిజైన్, ఈయన ఫండమెంటల్గా ఈ జనరల్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ మీద చేసినటువంటి దాన్ని, ఆ ఈక్వేషన్ని యూజ్ చేసుకునే ఈయన యొక్క మ్యాథమెటికల్ మోడల్ ఉంది. కాన్సెప్ట్ వచ్చి ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, దానికి ఈక్వేషన్ని ఫామ్ చేసినటువంటి ఈక్వేషన్ నుంచి తీసుకొని వచ్చారని చెప్తున్నారు, రైట్? ఇది ఇవాళ 8 టాపిక్స్ అండి. ఒకసారి క్విక్గా ఇవాళ ఏమేమి చదువుకున్నాం, చాలా టాపిక్స్ని ఇవాళ కంప్లీట్ చేసాం, ఒకసారి క్విక్గా ఏమేమి చదివామో చూసేసి సెషన్ ఎండ్ చేద్దాం. ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, నేను మధ్యలో డిస్టర్బెన్స్ అని చెప్పలేదండి. మన కోర్సు ఇది, ఇక నేను చెప్పే పదాలు ఇంగ్లీష్ తెలుగులో ఉంటాయి, నోట్స్ కానీ ఒకవేళ నేను ఏదైనా అవసరమైన చోట ప్రొవైడ్ చేస్తే అది ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ చెప్పడం మాత్రం. ఇప్పుడు మీరు ఎలా క్లాస్ వింటున్నారు అలాగా క్లాస్ తెలుగులో ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ స్పెసిఫిక్గా కోర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే మెయిన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సరే ఒకసారి క్విక్గా ఏమేమి చదువుకున్నాం, ఫస్ట్ నోబెల్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి బ్లాక్ హోల్స్కి సంబంధించి, కెమిస్ట్రీ ఆర్ట్ మన ఈ క్రిస్పర్ క్యాస్9కి సంబంధించి, మెడిసిన్కి సంబంధించి హెపటైటిస్ సి అనుకున్నాం, స్మార్ట్ సిస్టమ్ టార్పెడో సిస్టమ్, యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్కి ఇది మనకి యూజ్ అవుతుంది, షౌర్య మిజైల్ సిస్టమ్ ఇండిజినస్గా తయారు చేసినటువంటిది, K-15ని మోడిఫై చేసి దీన్ని తయారు చేశారు, ఎక్సైజ్ బోంగిర్ బంగ్లాదేశ్ మరియు ఇండియా మధ్య నేవీ సెకండ్ నేవీ ఎక్సర్సైజ్ ఇది, డిఫీ హెల్మెన్కి ఎక్స్చేంజ్ అనేటటువంటిది వాట్సాప్ తన యొక్క ఎన్క్రిప్షన్కి వాడుతుంది, డిఫెన్స్ ఆఫ్సెట్కి సంబంధించిన పాలసీ క్లారిటీ 2020 డిఫెన్స్ అక్విజిషన్ పాలసీలో ఇవ్వడం జరిగింది, గుడ్ సమారిటన్ రూల్స్ అనేటటువంటివి మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది, జాంబీ ఫైర్స్ అనేటటువంటివి ఆర్కిటిక్ ప్రాంతంలో ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తగ్గించాలి, క్లైమేట్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, 50% ఓవరాల్గా పువర్ పీపుల్ 7% కార్బన్ ఎమిషన్స్ మాత్రమే చేస్తున్నారంటే కానీ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంది, అంటే క్లైమేట్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఢిల్లీలో
మరి ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేస్తూ దానికి తగ్గట్టుగా మెజర్స్ తీసుకోవడానికి రుద్రం వన్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇది యాంటీ రేడియేషన్ మిజైల్. మొజాయిక్ అన్నది ఆర్కిటిక్, ఆర్కిటిక్కి సంబంధించినటువంటి క్లైమేట్ స్టడీ కోసం దీన్ని తీసుకొచ్చారు. సీడాక్ అన్నటువంటిది ఇండిజినస్గా హార్డ్వేర్ని తయారు చేయాలి సూపర్ కంప్యూటర్స్కి, దాని ద్వారా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఫుల్ఫిల్ చేయాలన్న దానికి. ఎక్సైజ్ సురక్షా కవచ్ అన్నది ఆర్మీ మరియు ముంబై పోలీస్, ముంబై టెర్రర్ యాంటీ టెర్రర్ ఎక్సైజ్ ఇది. ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అక్టోబర్ 13 మనం చూసుకుంటాం. రే చౌదరి ఈక్వేషన్ని యూజ్ చేసుకొని బ్లాక్ హోల్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది. రోజర్ పెన్రోస్, ఆయనకి మరి వచ్చినటువంటి నోబెల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది దీని మీద బేస్ చేసుకుంది కాబట్టి ఇది సిగ్నిఫికెంట్. ఇది ఇవాల్టికి సంబంధించినటువంటి జిస్ట్ అండి, ఓవరాల్గా మనం చదువుకున్నది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దాన్ని మీకు నేను షేర్ చేస్తాను, ఒకసారి అది మీరు చూసుకోవచ్చు. రైట్, సో దీనికి సంబంధించి నోట్స్ అనేటటువంటిది ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో మరి నా టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి మన కాన్సెప్ట్స్. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఆపరేషన్ నేత్రాలో చూద్దాం. లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఏమన్నా మిస్ అయ్యి ఉంటే వాటిని నోట్ చేసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్, బై, గుడ్ నైట్.